మంచువారి అబ్బాయి మనోజ్ పెళ్లి వైభవంగా జరిగింది. భూమా మౌనికతో అక్క మంచులక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. అయితే ఈ పెళ్లిలో ఎమోషనల్ అయ్యారు భూమా మౌనికారెడ్డి. మామయ్య మోహన్ బాబును పట్టుకుని కన్నీళ్లు పెట్టేసుకున్నారు ఆమె. చాలా కాలం నుంచి మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డిల పెళ్లి జరగనున్నట్టు వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరూ బయట పలు కార్యక్రమాల్లో కనిపించడంతో ఆ వార్తలు ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యాయి. దీనిపై త్వరలోనే శుభవార్త చెప్తానని మనోజ్ చెప్పడంతో వీళ్ళిద్దరు పెళ్లి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన వాళ్ళందరికీ పెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మనోజ్. మార్చి 3న మౌనిక మెడలో 3 ముళ్ళు వేశారు. ఈ పెళ్లి మంచులక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగింది. తమ్ముడు మీద ఉన్న ప్రేమతో తన ఇంట్లో పెళ్లి జరగాలని నిర్ణయించారు లక్ష్మి. మనోజ్ని తమ్ముడు కన్నా కొడుకులాగే ఎక్కువగా చూసుకుంటానని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. అందుకే ఆమె ఇంట్లోనే అన్నీ తానై తన ఇంట్లోనే తమ్ముడు పెళ్లి భూమా మౌనికారెడ్డితో జరిపించారు. కాగా ఈ పెళ్లిపై కొన్ని వార్తలు గుప్పమన్నాయి. వాటన్నిటికీ బ్రేక్ వేశారు మంచు మోహన్ బాబు. పెళ్లిలో ఆయన కనిపించడంతో అప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ గాల్లో కలిసిపోయాయి. మంచు మనోజ్ పక్కనే ఉన్నారు తండ్రి మోహన్ బాబు, పైగా ఇద్దరిని ఆశీర్వదించారు కూడా. ఆయన దీవిస్తున్న సమయంలో భూమా మౌనికారెడ్డి ఎమోషనల్ అయ్యారు. మామయ్యను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో పెద్దగా ఉంటూ మోహన్ బాబు అన్నీ చూసుకున్నారు. దీంతో ఆయన దీవెనలు తీసుకుంటూ మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి అనేది ఎంతో మధురమైన అనుభూతినిస్తుంది. అందులోనూ ఆ పెళ్లి పెద్దల సమక్షంలో జరిగితే ఆ సంతోషమే వేరు. అదే ఫీల్ అయ్యారు భూమా మౌనికారెడ్డి. తన మామయ్యను చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.